తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కరోనా నిర్మించడానికి జనతా కర్ఫ్యూ విధించింది. ఈ నెల 22 ఆదివారం ప్రధాని మోదీ పిలుపు మేరకు ఎంత కర్ఫ్యూను చాలా వరకు దేశవ్యాప్తంగా పాటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మాత్రం సహకరించడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జనతా కర్ఫ్యూను బాధ్యతగా సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో కర్ఫ్యూను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది మాత్రం వాహనాలపై అనవసరంగా తిరుగుతూ అధికారులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇక ఉపేక్షించేది లేదు అంటూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించవలసిన అని ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తెలుగు ప్రజలకు ఇష్టమైన పండుగ తెలుగు సంవత్సరాది ఉగాదిగా పిలుచుకుంటాం. ఈ పండుగను బయటికి రాకుండా ఎలా జరుపుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ అధికంగా ఉన్న కారణంగా ప్రజలంతా ఎవరి ఇళ్లలో వారే ఉగాది పచ్చడి చేసుకుని పండుగ ఇంటి వద్దే జరుపుకోవాలని కోరుతున్నారు. గ్రామ పెద్దలు, ఆయుర్వేద వైద్యులు కొంతమంది మాట్లాడుతూ ఉగాది పచ్చడి వేప పువ్వుతో చేసుకుంటాం కాబట్టి ఆ పచ్చడి తింటే ఎటువంటి వైరస్ తమకు వచ్చే అవకాశం ఉండదని, ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరుతున్నారు. కరోనా 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 ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ కరోనాతో ప్రజలు బెంబలిస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కరోనాను నివారించాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది. అయితే ప్రజలు మాత్రం మాకెందుకులే అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా అనేది ఒక వ్యాధి కాదు, మాకేమీ పట్టదులే అన్న ప్రజల సంకేతాలను ఇది మంచి పద్ధతి కాదు, వెంటనే మీరు జనతా కర్ఫ్యూ పాటించకపోతే పూర్తి స్థాయిలో ఈ వ్యాధి విస్తరించి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ప్రజలకు ఉగాది పండుగ చాలా అనుభూతినిచ్చి పండగగా ప్రజలంతా కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఉగాది పండుగను ఎవరి ఇళ్ళ వద్ద వాళ్లే నిర్వహించుకోవాలని చెప్పి ఈ అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటే కరోనా దరిచేరదని కొంతమంది పెద్దలు చెప్తున్నారు. వేపపూలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి, మనకి రోగాలు దరిచేరవని చెప్పి వారు కోరడంతో ఉగాది పచ్చడిని ఇళ్ల వద్దే స్వీకరించాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో చౌదరి, తూర్పుగోదావరి లోకల్ టీవీ.